గోదావరి జిల్లా గోకవరం మండలం. సుడిదోమ నివారణకు తూటికాడ కషాయంతో చేసిన ద్రవాన్ని పిచికారి చేస్తే నివారణ జరుగుతుందని ప్రకృతి వ్యవసాయం సిబ్బంది ఇల్లపు శివ సోమేశ్వరి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం రంపయ్యరపాలెం యూనిట్ పెంటపల్లి గ్రామంలో సుడిదోమ నివారణ కొరకు తూటికాడ కషాయంను తయారు చేయించారు. ఖర్చు లేకుండా సుడిదోమను తూటికాడ కషాయంతో నివారించవచ్చని వారు తెలిపారు. తూటికాడ కషాయం తయారు చేయడానికి కావలసిన పదార్థాలను వివరిస్తూ తూటికాడ ఆకులు 10 కేజీలు, సీతాఫల ఆకులు 5 కేజీలు, మారేడాకులు 5 కేజీలు, ఆవు మూత్రం 30 లీటర్లు అవసరమన్నారు. ముందుగా ఆవు మూత్రంను మరగబెట్టి మరుగుతున్న ఆవు మూత్రంలో తూటికాడ ఆకులను మొత్తంగా చిన్న ముక్కలుగా కొట్టుకొని వాటిని వేసి 4 పొంగులు వచ్చే వరకు బాగా మరగబెట్టాలని తెలిపారు. ఇది చల్లారిన తర్వాత ఒక ట్యాంకు 15 లీటర్ల నీటిలో 1/2 లీటర్ కషాయం వేసి పిచికారి చేయాలని చెప్పారు. దీనివల్ల వరిలో సుడిదోమని పూర్తిగా నివారించవచ్చని, ఖర్చు లేకుండానే రైతు సొంతంగా తయారు చేసుకోవచ్చని, రసాయనిక పురుగు మందులు వాడకుండా పెట్టుబడి తగ్గడమే కాకుండా ఆరోగ్యవంతమైన పంటను పొందవచ్చని వారు చెప్పారు. తూటికాడ కషాయం సుడిదోమ నివారణకు చాలా బాగా పనిచేస్తుందని రైతులు వారి యొక్క అనుభవాలను వారితో పంచుకున్నారు. ప్రకృతి వ్యవసాయం సాగుపై రైతులు దృష్టి పెట్టాలని కోరారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని పొందడానికి అవకాశం ఉందని తెలిపారు. నేటి కాలంలో ఆరోగ్యానికి ప్రకృతి వ్యవసాయ సాగు పంటలు ఎంతో మేలు చేస్తుండటంతో ఈ ఉత్పత్తులు కొనసాగడానికి పట్టణ ప్రాంతాల్లో ప్రజలు, వినియోగదారులు ముందుకొస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది జాజుల సూర్యకుమారి పాల్గొన్నారు. అండి, మాది గోకవరం రంపయ్యరంపాలెం పంచాయతీ. సేంద్రియ ఎరువులు ద్వారాగా, ప్రకృతి వ్యవసాయం ద్వారాగా పసర మందులు కొట్టమని చెప్పేసి మన మీరు చెప్పారండి. తూటాకు, గోమూత్రము, సీతఫల ఆకు, మారేడాకు కలిపి వాడడం జరిగిందండి. స్పేర్కి వచ్చి 1 లీటర్ అండి. ఎకరానికి వచ్చి 7 స్ప్రేలు చేయాలండి. ఇది బాగుందని చెప్పేసి ఇది వాడుతున్నాం సార్. దీనివల్ల రిజల్ట్ రిజల్ట్ బాగుంది సార్. దీనివల్ల ఇంగ్లీష్ మందుల కంటే ఇదే చాలా బాగుంది సార్. అందుకే దీన్ని వాడుతున్నాం అండి. ఓకే సార్. ఖర్చు ఎంత అవుతుంది? ఖర్చు అతి తక్కువ ఖర్చుతో సులువుగా అవుతుందండి. మీకు ఏమైనా ఖర్చు ఉందా? అసలు ఖర్చు ఏమీ లేదు సార్. మనం ఓన్లీ ఆకు కోసుకొచ్చుకొని మనమే మనం చేసుకోవడం అండి. ఇందులో ఎటువంటి ఖర్చు ఏమీ లేదండి. శ్రమే మన ఖర్చు అండి. ఓకే సార్. అందరికి నమస్కారం అండి. గోకవరం మండలం రంపయ్యరంపాలెం యూనిట్ రంపయ్యరంపాలెం గ్రామంలో ఈరోజు తూటాకు, మారేడాకు, సీతాఫలం, సుడిదోమ నివారణకు కషాయం మరగబెట్టడం జరిగిందండి. దీనిపై రైతులకు అవగాహన కల్పించడం జరిగిందండి. దీనివల్ల లాభాలు, మాగుడు కానీ, సుడిదోమ కానీ ఏదైనా ఉన్నట్లయితే కనుక పురుగు కూడా నివారణ తగ్గుతుందండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. రైతులు కొట్టిన ఈ మందు స్ప్రేయింగ్ చేసిన రైతులు కూడా మంచి అవగాహనతో మాకు చాలా వరకు నివారణ అయిందని చెప్పడం జరిగిందండి. దీనికి మనకి ఖర్చు అంటే ఏముండదండి. మనకి కావలసిన పదార్థాలు ఏంటంటే 5 లీటర్ల మూత్రం, 2 కేజీల మారేడు, 2 కేజీల సీతాఫలం, 2 కేజీల తూటాకు మనం మరబెట్టుకోవాలండి. మనకి అయితే ఖర్చుతో ఈ పని కాదండి, సింపుల్గా ఉచితంగానే జరిగిందండి. ఇది మనకి శ్రమ తప్ప ఖర్చుతో పని లేదండి.